అందరికి శుభోదయం. ఇప్పుడు మనము సెవెంత్ క్లాస్ తెలుగు చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా అతిథి మర్యాద పాఠం చెప్పుకున్నాం. మనం అతిథి మర్యాద పాఠం చెప్పుకున్నాం. ఏ పాఠం చెప్పుకున్నాము? అతిథి మర్యాద. ఏ పాఠం చెప్పుకున్నాము? అతిథి మర్యాద రెండో పాఠం. ఇది పాఠం చెప్పుకున్నాము. అక్కడ ఒక ముంగిస ధర్మరాజు యాగం చేస్తాడు, అందరికి దానధర్మాలు చేస్తూ ఉంటాడు. అక్కడికి ఒక ముంగిస వస్తుంది, అని తప్పకాలం అవుతుంది. ఇది ఒక ధర్మమా, ఇది ఒక దానమా అని చెప్పి ఒక కథ చెబుతుంది. అక్కడికి వెళ్ళండి, అసలైన దానధర్మాలు అంటే అవి, అసలైన యజ్ఞయాగాలు అంటే అవి అని చెప్పి అవుతుంది అని చెప్పి నిజంగా అక్కడ వాడు ఒక అతిథికి కాళ్ళు కడిగితే ఆ కాళ్ళు కడిగి నీడ మీద నేను ఇలా ఇలా కదిలితే నా వెనుక భాగం ముందు భాగం అంతా కూడా బంగారు రంగులో మారిపోయింది, ఆ వెనుక భాగం అంతా కూడా బాగుండలేదు, నేను ఎన్ని చోట్లకో వెళ్ళాను యజ్ఞయాగాలు చేసిన చోట, ఎంతసేపు నా శరీరాన్ని బదిలించినా కూడా నా శరీరం బంగారమయం కాదా. ఎందుకు కాలేదు అంటే ఆ అతిథి సరిగా లేదు, ఆ మర్యాద సరిగా లేదు, ఆ యజ్ఞయాగాలు సరిగా లేవు అని చెప్పి కథ చెప్పుకున్నాం. అప్పుడు ఈ అతిథి మర్యాద రాజు మహాభారత విశ్వశ్రీ గారు చెప్పుకున్నాం. ఆంధ్ర మహాభారతం విశ్వశ్రీ. అయితే ఇందులో చాలా గ్రామం ఉంది, మనం చెప్పుకోలేదు. ఒకసారి పేజీ నెంబర్లు పేజీ నెంబర్ 30. ఈసారి మీకు ఏం ఆలోచిస్తున్నారంటే అందరూ వర్క్బుక్ ఉండే ఉంటుంది, మీరు అందరినీ కొనుక్కునే ఉంటారు. ముందర ఇందులో ఒక 25 పదాలు రాయండి. 25 పదాలు రెండుసార్లు రాయండి. అతిథి మర్యాదలో 25 పదాలు రెండుసార్లు రాయండి. రాసిన తర్వాత పేజీ నెంబర్ 13లో ఈ పాఠం చదవండి, క్రింది సూచనకు అనుగుణంగా వాక్యాలను పాఠంలో వెతకండి అన్నాడు. తర్వాత ఈ క్రింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అని అన్నాడు. తర్వాత మూడవది క్రింది పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి అని అన్నాడు. ధర్మరాజు మనసు ఎందుకు విఫలమైంది? ధర్మరాజు మనసు అంతా కూడా అవకాశాలు ఎందుకుని అని అంటే అక్కడ పాండవులు కౌరవులకి కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఆ సంగ్రామంలో కౌరవులందరూ కూడా చాలామంది చచ్చిపోయినారు. అబ్బా నా వల్ల కదా ఇంతమంది చచ్చిపోయినారు అని చెప్పి ధర్మరాజు మనసు విఫలమైంది. విఫలమైపోయినట్టు పాడైపోయింది, బాధ పడిపోయి. ఎందుకంటే అయ్యో నా తమ్ముడు, నా అన్నలు, నా అక్కలు, నా చంద్రులు, నా బాబాయిలు, నా పితృలు, నా తాతలు, నా గురువులు వీళ్ళందరూ వీడి కురుక్షేత్రంలో చచ్చిపోయినారు కదా అని చెప్పి ఇందుకు ఏం చేయాలి నేను అని చెప్పి కకలావికరమైపోయింది. ధర్మరాజు చేసిన పాపం ఏమిటి? ప్రాయశ్చిత్తంగా ఏం చేశాడు? ఏం పాపం చేశాడు ధర్మరాజు? అందరినీ వాళ్ళందరినీ కూడా కురుక్షేత్ర సంగ్రామం దగ్గరనే ఆ చేసినటువంటి పాపం అదే కదా. మరి ప్రాయశ్చిత్తంగా ఏం చేశాడు అంటే ప్రాయశ్చిత్తంగా ఒక యజ్ఞం చేశాడు కదా, ఆదేశానుసారము అశ్వమేధ యాగం. ఏం చేశాడు? ప్రాయశ్చిత్తంగా అశ్వమేధ యాగం చేశాడు. దానాలు, ధర్మాలు చేశారు. నానా ధర్మాలు అసలే ధ్యానం చేశారు కదా. మళ్ళీ తర్వాత ధర్మరాజు యొక్క దాన ధర్మాలను చూసి ముంగిసి ఏమన్నది? పక్కా నమ్ముతూ తీరా అని చెప్పి చెప్పింది కదా. సప్తప్రస్తులు ఏ విధంగా జీవితం గడిపేవాడు? సత్తుప్రస్తులు ఒక గ్రామంలో ఉండేటువంటి ఒక వ్యక్తి. తన యొక్క ఇది ఏమిటి? ఆ యొక్క మాంసఖండాలని సత్తుప్రస్తులు అనేటటువంటి కథ, ఆ కథ ఉన్నది కదా, అందరూ తెరబడి వింటున్నారు కదా. అతనికి వాళ్ళకి ఒక కుమారుడు, పాప వాడు తింటాను తిండి లేదు ఉండటం
ఈ 13 ప్రశ్నల్లో కనీసం మీ ఇష్టం వచ్చినది ఒక 5 ప్రశ్నలు రాయండి మాస్టర్. 5 క్వశ్చన్ ఆన్సర్స్ అర్థాలు చూడండి. సంధులు అంటే మీకు సంధులు అంటే ఏమిటో తెలియదు, ఇప్పుడే వచ్చాను కదా. సమాసాలు అసలు ఏమైనా ఉన్నాయా లేవా, సమాసాలు ప్రకృతి వికృతులు మీరు కొత్తగా 6th క్లాస్లో వచ్చారు, 7th క్లాస్ 6th క్లాస్లో వచ్చే ఉంటాయి. ప్రకృతి వికృతులు, ఖాళీలు సొంతవాక్యాలు, ఇవి మీరు టైంగా రాయాలి. ముందర గ్రామర్ రాసి తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ రాయండి. 7th క్లాస్ వాళ్ళకి ముందర గ్రామర్ రాసి తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ రాయండి అన్నమాట. ఇక టెక్స్ట్ బుక్ పెన్నాలు ఉన్నాయి గ్రామరు, ఆ వర్క్ బుక్లో చూసి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ అంతా కూడా పూర్తి చేసుకోండి చక్కగా. గ్రామర్ అంతా మీకు చదువుకోవడానికి ఉంటుంది. భాష గురించి తెలుసుకుందాం. ఈ కింది పదాలు కలిపి రాయండి, ఈజీగానే ఉంటాయి. ఒక్కసారి చూస్తే ఈజీగానే ఉంటాయి. ఈ కింది పదాలు విడదీసి రాయండి, ఒకటి కలిపి రాయడం ఒకటి విడదీసి రాయడం. అవన్నీ ఇందులో 8 ఉన్నాయి, ఇందులోనేమో 3 ఉన్నాయి. ఆ 8లో కనీసం 5 రాయండి, ప్రతిదీ 5 రాయండి, ప్రతిదీ 5 రాయండి. 5 అంటే సంధులు 5, అర్ధాలు 5, తమాసాలు 5, ప్రకృతి 5, ఖాళీలు 5, ఇవేమి అనేవి లేవనుకోండి. నామేనా రాయండి, ఉంటాయి తప్పకుండా ఉంటాయి. ముందరేమో గ్రామర్ రాయండి, తర్వాతేమో ప్రశ్నలు జవాబులు రాయండి, అర్థమవుతుందా. చివరికేమో రాయే ముందేమో ఒక 20 పదాలు రాయండి. ఏమన్నా పాఠ ప్రతి పాఠానికి ముందర ఒక 15-20 పదాలు ఉండాలి. డిక్టేషన్ వర్డ్స్ ఉత్తరేతనము అంటారు. అలా రాసి తక్షణంలో ఈ యొక్క గ్రామర్ని పూర్తి చేసి నింపి పెట్టండి. ఈ వాక్యాల విభక్తి ప్రత్యయాల గురించి అవి ఏ విభక్తులు రాయాలి, మనం 6th క్లాస్లో చర్చిస్తున్నాం. విభక్తులు 7, ఇంకొకటి కలిపి 8. డూమూరు ప్రథమా విభక్తి, నిన్నున్ లన్ కూర్చి గురించి ద్వితీయా విభక్తి, చేతంచేయం చూడంతో తృతీయ విభక్తి. పెళ్లి నెంబర్ 16లో ఇక్కడ నేను కొంచెం చెప్పేస్తున్నాను, ఇక్కడ కొంచెం చెప్పేస్తున్నాను నేను విభక్తులు అన్నా. విభక్తులు ఉన్నాయి చూడండి, అక్కడ లక్షణంలో ఉన్నాయి. ఆ విభక్తులు బైహార్ చేయాలి, హోంవర్క్లో రాసుకోవాలి. విభక్తులు ఆ విభక్తులు ఉన్నాయి చూడండి. విభక్తులు ఏమి? 7, ఒకటి కలిపి 8. ఆ ఒకటి ఏంటంటే ఓ ఈ చివరికి ఉంటుంది. ఈ విభక్తులు ఏంటి? 7. డూము ఊరు నిన్ నున్ లన్ కూర్చి గురించి చేతన్ చే చూడంతో చేతన్ చే తోడన్ తో కొరకు కొరకు కరి వలన కంటెన్ పట్టి. 1, 2, 3, 4, 5 వలన కంటెన్ పట్టి. 6, హీ హూ యొక్క లోపల. 7, అందునా ఓయి ఓసి చూసారు కదా. డూము ఊరు అంటే ఏమంటారు? ప్రథమా విభక్తి. నేను నోట్లా కూర్చి గురించి ద్వితీయ చేయడంతో డూము ఊళ్ళు నిన్ను లా కూర్చి గురించి చెకన్ చేయడంతో తృతీయ ఇచ్చినట్టుగా ఉందేమో ఒకసారి చూసుకోండి ఊరికి. తృతీయ విభక్తి కొరకుంటాయి. చతుర్థి కొరకుంటాయి.
అని విభక్తి 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 అని చివరి రాసుకోవాలి. వాళ్ళని కంటెంట్ పట్టి వాళ్ళని కంటెంట్ పట్టి పంచమి పంచమి అనగానే పంచమీ విభక్తి అన్నారు. వాళ్ళని కంటెంట్ పట్టి పంచమి అనగానే పంచమీ విభక్తి కీకు యొక్క లోపల షష్ఠి షష్ఠి అందున సప్తమి సప్తమి ఓ ఓయి ఓలి ఓసి సంబోధన 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 ప్రథమా 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 సంబోధన ప్రథమా చూసారా విభక్తులండి అతిథి మర్యాదలో ఉన్నాయి. గ్రామర్ అంతా కూడా ఉందరా అతిథి మర్యాద పాఠం హెడ్డింగ్ పెట్టుకోండి. మొదటి పాఠం అవ్వగానే రెండవ పాఠం మొదటి పాఠం కూడా రాయాలి. ఒకవేళ ఎవరైనా రాయకపోతే రాసుకోండి ఓ నాలుగు వర్షలు నాలుగు అర్థాలు నాలుగు వ్యతిరేక పదాలు నాలుగు ఇతర వచనాలు అట్లా కొన్ని రాసుకుని నాలుగు ప్రశ్నలు రాసుకుని రెండవ పాఠం అతిథి మర్యాదకి రండి. ఆదర మహాభారత ఉషశ్రీ కవిపరిచయం రాయండి. కవిపరిచయం తర్వాత అర్థాలు సంధులు సమాసాలు ప్రకృతిలు ఖాళీలు రాయండి. అది అయిన తర్వాత ఒక రెండు మూడు ప్రశ్నలు జవాబులు రాయండి. అది అయిపోయిన తర్వాత ఇవి మీరు నోట్స్లో రాసుకోవచ్చు లేకపోతే పక్క బుక్లో చదువుకోవచ్చు లేకపోతే టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఎక్కడ చదివినా ఇబ్బంది లేదు. చదవడం కావాలి ప్రాక్టీస్ చేయడం కావాలి. నోట్స్లో చదివారా టెక్స్ట్ బుక్లో చదివారా గైడ్లో చదివారా అని ఎవరు అడుగురు. మీకు వచ్చిందా లేదా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు అన్న మాట కోసం ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. డూ విభక్తులు ఇదివరకే చెప్పామండి సిక్స్త్ క్లాస్లోనే వస్తాయి విభక్తులు అంటే అంటే పదాల ఉన్నటువంటి సంబంధాన్ని కలిపేది విభక్తులు. పదాల రాముని రాముని ని రామునితో రామునితో తో రామునితో సీతలు ఇట్లనియే రాముని గురించి లక్ష్మణుడు ఇట్లనియే గురించి గురించి రాముని గురించి ఇలా రాముని వరకు నేను వెళ్ళాను. రాముని వలన నేను పరీక్ష పాస్ అయినాను. రాముడు అంటే నాకు ఇష్టం. రాముని కొరకు నేను ఏదైనా చేస్తాను. రాముని యందు నాకు అంతమైన ప్రేమ. ఇట్లా విభక్తులు ఆ యొక్క విభక్తుల వల్ల ఆ పద సంబంధాలు కలిసి వస్తాయి. పూర్ణ వాక్యం వస్తుంది పదాల మధ్య సంబంధాన్ని చేకూర్చేవి విభక్తులు. ఆ మొదటి విభక్తి ఏమి ఇచ్చారు డూము ఊరు ప్రథమ విభక్తి ఇది కథావత్ విభక్తి. నేను నా కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేయడంతో తృతీయ కొరకుంటాయి చతుర్థి విభక్తి వల్ల కంటెంట్ పట్టి పంచమీ విభక్తి కీకు యొక్క లోపల షష్ఠి విభక్తి ఓ ఓయి ఓని ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ఇలా విభక్తులు అని అంటే ఏడు అని చెప్పి ఇంకొకటి కూడా ఉన్నది ఎనిమిది అదేదే అంటే ఓ ఓయి ఓని ఓసి ఓ కమల ఓ విమల ఓయి రాబోయి ఓయి ఇటు రాబోయి ఓసి ఇటురా అని చెప్పి మనము అలా చెప్పి పిలుస్తూ ఉంటాము. ఓ ఇటున్నాం ఓయి ఇటురా ఓసి ఇక్కడికి రమ్ము అని చెప్పి మనం తెలుసు. అదేంటి సంబోధన ప్రథమా విభక్తి అంటారు దాన్ని. మామూలుగానే ఇవి విభక్తులు కాబట్టి మీరు ఇప్పుడు చదువుకోవాల్సిన ఏంటి ఈ విభక్తులు రాసుకోండి ప్రాక్టీస్ చేసుకోండి. వారానికి ఒక రోజు మనకి క్లాస్ వస్తుంది కానీ వర్క్ చాలానే ఉంటుంది. వర్క్ బుక్ దగ్గర పెట్టుకోండి దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ దగ్గర పెట్టండి. ఆ గ్రామర్ వర్క్ బుక్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కంప్లీట్ చేయండి ప్రయత్నం చేయడం కాదు అప్పుడు కానీ మీకు రాదు. తర్వాత పేజీ నెంబర్ 15లో క్రింది ఖాళీలను ప్రత్యయాలతో పూరించండి విభక్తులతో పూరించాట. తేట తెలుగు మాటల డాష్ పాటలు రాశారు. తేట తెలుగు మాటల డాష్ పాటలు రాశారు. తో తేట తెలుగు మాటలతో పాటలు రాశారు. దేశమును కాపాడడం వేరు దేశమును ను కాపాడడం వేరు. దేశాన్ని కూర్చి కీర్తించారు అలా మనకి విభక్తులతో వాక్యాలు గుర్తించారు. పదాల నామవాచకము అసలు రూపాన్ని తెలిపండి. ఇంటికి వెలుగు ఇల్లాలు ఇంటికి అంటే ఏంటది
ఇల్లు ఏటిలోని చేప పిల్ల ఏటి ఏటి అంటే ఏరు ఏటిలోని చేప పిల్ల ఏటిలో చేప పిల్ల ఉంది ఇంటికి దీపం ఇల్ల ఇల్లు అంటే ఏంటి ఇంటికి అంటే ఏంటి ఇంటికి ఇంటి ఇల్లు తర్వాత ఊరి కట్టుబాట్లు ఊరి ఊరి అంటే ఊరు ఒక గ్రామం ఒక పట్టణం ఒక నగరం ఏదైనా కాలికి బుద్ధి చెప్పారు కాలికి అంటే కాళ్ళు కాళ్ళకు బుద్ధి చెప్పారు కాళ్ళకు నామవాచకం తెలియజేయాలట అక్కడ ఇంటికి ఇల్లు ఏటి ఏరు ఊరి ఊరు కాలికి కాలు అలా చక్కగా చూసుకుంటూ అనుకోవచ్చు తేలిగ్గానే ఉంటుంది ఈ క్రింది నామవాచకానికి ఇచ్చిన ఉపవిభక్తులు చేర్చి ఔపవిభక్తులుగా మార్చి వాక్యాలు రాయండి చెయ్యి ప్రస్తి చెయ్యి ప్రస్తి అని ఇచ్చాడు చేతి చెయ్యి ప్రస్తి అంటే చేతిక బోరు ప్రస్తి గోటి రోలు ప్రస్తి రోటి అతనికి చేతి నిండా పనున్నది అబ్బా మరి కరోనా వాళ్ళకి పనిలేదో కానీ అందరికీ చేతి నిండా కూడా చాలా పని ఉంటుంది గోటి గోటిలో గోటిలో ముళ్ళు దిగింది గోరు ఈ గోటిలో ముళ్ళు దిగింది గోరు గోటి అంటే రోటి రోటి అంటే రోటి అంటే అదేంటి బనానా రోటీ అది కాదు నాకు చపాతీ రోటీ కాదు రోటీలో రోటీలో నీళ్లు నీళ్లు పాలు రోటీలో నీళ్లు పాలు రోటీలో నీళ్లు పాలు ఏంటి రోటీలో నీళ్లు పడ్డాయి నీళ్లు పడ్డాయి మనం పప్పు రుబ్బుకుంటే రోలు ఉంటుంది అది రోలు ఆ రోటీలో చేతి గోటి రోటి అవి ఇచ్చారు వీటన్నిటి కూడా ఈటీతి 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 వీటన్నిటి ఔపవిభక్తి కాలు అంటారు ఏమంటారు వీటిని ఔపవిభక్తి కాలు వీటిని అంటారు ఈటీతి చేతి గోటి ఈటీతి చేయి గోరు రోలు వాటి ఈటీతి తి 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 ఈ అనేటి వచ్చే వాటి అన్నింటినీ కూడా ఔపవిభక్తి కాలు అంటారు ఔపవిభక్తి కాలు అంటే ఏమిటి అని అంటే ఈటీతి అని రాయాలి అవి ఎలా విడిపిస్తున్నాము ఎలా కంప్లీట్ చేస్తున్నాము ఒకసారి చూసుకుని ఇవన్నీ కూడా జాగ్రత్తగా పుస్తకం దగ్గర పెట్టుకుని టైం అంతా వేస్ట్ చేయకుండా అందరూ బుక్స్ కొనుక్కుని చక్కగా ఇవన్నీ కూడా రాసుకుంటే ఎంతో బాగుంటుంది మనకి చదువుకోవాలనిపిస్తుంది ఆ కథకు ఒక గంట రెండు గంటలు చదువుకుని మిగిలిన టైం ఆడుకోండి సరేనా ఇవాళ మీకు అతిథి మర్యాద పాఠంలో గ్రామరు ప్రశ్నలు జవాబులు ఇచ్చారు ఇవి కంప్లీట్ చేసుకోండి మీరు వచ్చేవారు వచ్చేటప్పుడు మూడో పాఠం చెప్తుందా మనం మూడవ పాఠం పేరేంటి అంటే ఆనందం అని ఉన్నది అది ఉపవాసం అది వద్దు మనకి తర్వాత చెప్పుకుందాము మేరీ ముత్యాలు పద్యాలు ఉంటాయి మేరీని ముత్యాలు మామూలు ముత్యాలు కాదవి మేరీని ముత్యాలు ఆ పద్యాలన్నీ కూడా మేరీని ముత్యాలు లాంటి పద్యాలు అన్నమాట వాటిని మళ్ళీ వచ్చే పాఠం చెప్పుకుందాము ఇప్పటి వరకు మనం ఉందాము.